ప్రకాశం జిల్లా వేటపాలెంలో పోలీసుల తనిఖీలో భారీగా తెలంగాణ మద్యం పట్టుబడింది. వేటపాలెం పోలీసులకు అందిన సమాచారం మేరకు తెలంగాణ రాష్ట్రం నుండి షిఫ్ట్ కార్లో సుమారు 920 క్వార్టర్ బాటిల్ మద్యం స్వాధీనం చేసుకుని శివకృష్ణ అలియాస్ నాని చేతనీయులను అదుపులో తీసుకున్నారు. వీరి అక్రమ మద్యం వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్న షేక్ సుబాని, కోలా సాయితేజ, బొట్టు మస్తాన్, పర్వతనేని హరికృష్ణులు అదుపులో తీసుకోవాల్సి ఉందని డీఎస్పీ పి శ్రీకాంత్ అన్నారు. వీరు గత కొంతకాలంగా కారు లోపల భాగాలలో చక్కలతో అరలు తయారు చేసి అన్ని భాగాలలో మద్యం బాటిలు అమర్చి పోలీసుల కళ్ళుగప్పి అక్రమ మద్యం రవాణా చేస్తున్నారని, ఇలాంటి చట్ట వ్యతిరేక వ్యాపారాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని చీరాల డీఎస్పీ పి శ్రీకాంత్ అన్నారు. దీంట్లో ఉండే ఒక సినిమా వాళ్ళ ఒక సినిమా ఇంకే పైన వచ్చినాయి. వేటపాలెం ఎస్ఐ వాళ్ళ సిబ్బంది వేటపాలెం ఎస్ఐకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు ఉదయం 7:30 దేశాయపేట సెంటర్లో అనుమానాస్పదంగా వస్తున్నటువంటి ఒక కారును ఆపి తనిఖీ చేయడమైంది. ఆ కారులో సుమారు మద్యం బాటిల్లో 920 క్వార్టర్ బాటిల్స్ ఉన్నాయి. ఈ క్వార్టర్ బాటిల్స్ ఎక్కడివి ఏమని ప్రశ్నించగా అతను తన నేటివ్ ప్లేస్ వచ్చేసి వేటపాలెం అని చెప్పాడు. శివకృష్ణ అతను, ఆ డ్రైవర్ పేరు చైతన్య, వీళ్ళిద్దరూ ఎల్బీ నగర్ తీసుకుని పోయి అక్కడి నుంచి ఈ యొక్క మద్యం బాటిల్లు 180 ml బాటిల్లు కొనుక్కుని వచ్చారని చెప్పారు. వీళ్ళు ఇక్కడ లోకల్లో షేక్ సుబాని, సాయితేజ అనే వాళ్లకు గత 2 నెలలుగా ఇస్తున్నట్టుగా మనకు తెలిసింది. ఈ షేక్ సుబాని, సాయితేజ తర్వాత ఫస్ట్ ఇక్కడ లోకల్లో మద్యం షాపులలో కొనుక్కొని మద్యాన్ని ఎక్కువ రేటుకు అమ్మేవాళ్ళు. దీన్ని గమనించినటువంటి మన శివకృష్ణ వాళ్ళతో మాట్లాడి నేను ఇంకా ఎక్కువ తీసుకొస్తాను, మీకు తక్కువ రేటుకి ఇస్తానని చెప్పి వాళ్ళతో మాట్లాడి అంగీకారం చేశారు. దాని ప్రకారం కూడా వాళ్ళు పెట్టుబడి పెడితే, సుబాని తర్వాత సాయితేజ వాళ్ళు పెట్టుబడి పెడితే ఇతను ఒక కారు తీసుకునేసి ఈ కారులోనే మన హైదరాబాద్ పోయి తీసుకుని వస్తూ ఇప్పటికి 10 సార్లు ఇచ్చినట్టుగా చెప్పాడు. తర్వాత ఈ మద్యమును తీసుకొని ఎక్కువ రేటుకు అమ్ముతున్నటువంటి సాయితేజ, షేక్ సుబాని మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం 4 ముద్దాలుగా ఉన్నారు. ఈ యొక్క కారును కూడా సీజ్ చేయడం జరిగింది. దీన్ని తలుపు దరఖాస్తు చేసి మిగతా విషయాలు ఎంక్వైరీలో తెలుస్తాయి. విలువ ఎంత ఉంటుంది సార్? విలువ 180,000 రూపాయలు ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. *9 లైవ్.